కోవిడ్ నియంత్రణ చికిత్సలపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఇవాల అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ బాధితులను చేర్పించే దగ్గర నుంచి డిశ్చార్జ్ దాకా ఎక్కడ ఏ ఒక్క పేషెంట్ ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రిలో విధిగా 50% బెడ్లు కేటాయించాల్సిందేనని ఆదేశించారు. ఏపీలో కరోనా నియంత్రణ వాక్సినేషన్ చికిత్సపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులలో విధిగా 50% బెడ్లు ఇవ్వాలని, అంతకంటే ఎక్కువ రోగులు వచ్చినా తప్పనిసరిగా చేర్చుకోవాలని ఆదేశించారు. టెంపరీ ఎంప్యానల్ ఆసుపత్రిలో కూడా 50% బెడ్లు ఇవ్వాల్సిందేనన్నారు. కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్ ఎంప్యానల్ ఆసుపత్రిలో కూడా బెడ్లు ఇవ్వాలని తెలిపారు సీఎం. ఇక 104 కు కాల్ చేసిన కోవిడ్ బాధితులను జిల్లా అధికారులు స్పందించి హాస్పిటల్లో చేర్చాలన్నారు సీఎం జగన్. హాస్పిటల్లో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయకుండా చూడటమే కాకుండా పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోవిడ్ ఆసుపత్రుల దగ్గరే కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే ఆసుపత్రుల వైద్యులు కోవిడ్ కేర్ సెంటర్లో సేవలందిస్తారని తెలిపారు సీఎం జగన్. ఇక ఆసుపత్రుల్లో క్వాలిటీ ఫుడ్, శానిటైజేషన్, ఆక్సిజన్, మెడికల్ కేర్, వైద్యుల అందుబాటు తప్పనిసరి అన్నారు సీఎం జగన్. వైద్యులు లేకపోతే వెంటనే నియామకాలు కూడా చేపట్టాలని ఆదేశించారు. తగినంత ఆక్సిజన్ సరఫరా, నిల్వ కోసం కేంద్రం కేటాయింపులతో పాటు ప్రత్యామ్నాయాలపైన దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. టీచింగ్ ఆసుపత్రుల దగ్గర 10 కిలోలీటర్లు, ఇతర ఆసుపత్రుల వద్ద 1 కిలోలీటర్ ఆక్సిజన్ నిల్వ ఉంచాలన్నారు. ఆక్సిజన్ సరఫరా నిల్వలో ఎక్కడ ఏ లోపం ఉండకూడదని ఆదేశించారు సీఎం. ఎక్కడైనా అవసరమైతే తగిన మరమ్మతులు చేయాలన్నారు.